చెప్పండి మీ పేరు ఏంటండి, ఎక్కడ? మాది మొయినాబాద్ మండల్ అప్పారెడ్డిగూడ విలేజ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మాకు వచ్చేసి భూమి తరతరాల నుంచి వస్తున్న భూమి. టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన దౌర్భాగ్యం వల్ల మా తాతల గారి పేరు మీద వచ్చిన భూమి మా నాన్న పేరు మీదకి వచ్చిన తర్వాత ఎంతోమంది అక్రమదారులు, భూ కబ్జాదారులు, పొలిటీషియన్లు, ఏంది వాళ్ళు వీళ్ళు అక్రమంగా భూదందాలు గుంజుకొని 9 ఎకరాల 30 ఎకరాల గుంట భూమి. ఇప్పుడు మెయిన్ రోడ్డుకు పోతున్నది 10 కోట్లు ఆడ. మెయిన్ రోడ్డు హైవే బిట్టు చెవల బిట్టు 9 ఎకరాల భూమి తీసుకొని ఇలా మేము చనిపోతే ఎక్కడ పెట్టుకోవాలో మాకు తెలియలేని పరిస్థితి. మా నాన్నగారు చనిపోతే ఆయన కనీసం సమాధి పెట్టుకోవడానికి కూడా స్థలం లేని పరిస్థితులలో ఉన్నాం. అట్లాంటి పరిస్థితి టీఆర్ఎస్ గవర్నమెంట్ కలగేయడం వల్ల వాళ్ళకి ఏం దక్కుతుందో మరి, మా లాంటి పేదవాళ్ళ పుట్ట మీద కొట్టడం వల్ల కేసీఆర్ గారు ఇలా కేటీఆర్ తిట్టాలని బాగానే పోస్టులు చేస్తుంటాడు. బహుశా నాది కూడా వింటే పుణ్యం ఉంటుంది ఆయనకు. వాళ్ళు లైవ్ ఉంటే ఆయన కూడా పంపించండి. మీరు మీ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఎందుకంటే మీరు చేయడం వల్లనే అంతో ఇంతో కొంచెం పబ్లిక్లో మోటివేషన్ అయింది. మా లాంటి వాళ్ళకి న్యాయం కూడా జరుగుతుంది. మీరు ఎట్లున్న కేసీఆర్ గారు కేటీఆర్ గారికి ట్విట్టర్లో పంపించండి నా వీడియో కానీ ఏదైనా ఉంటే. వాళ్ళు ప్రతి ధరణీలు అన్నారు, ధరణీల భూమి 9 ఎకరాల 31 గుంటలు మాయమైపోతే ప్రజా మేము మా లాంటి గరిబొడ్డు ఏమైపోవాలి? 9 ఎకరాలన్నారు భూమి, తాత పేరు మీద వచ్చింది, తండ్రుల పేరు మీద వచ్చింది, ధరణికి ఒకసారికి లేదు. అప్పటికి తాత 30 ఏళ్ళ కింద చనిపోయిండు, తండ్రి చనిపోయి 10 ఏళ్ళు అయిపోతుంది. నువ్వు ధరణికి ఒకసారి లేరు. అమ్మిన ఆయన ఎవరు, రిజిస్ట్రేషన్ ఆయన ఎవరు, ఇప్పుడు ఆన్లైన్లో వచ్చినది ఎవరు అంటే నువ్వు ఏళ్ళు నైట్ పుట్టి ఎంఆర్ఓతో ఏళ్ళు పెట్టించినా తెల్లాటగల తెల్ల అక్రమాల కిందకి వస్తుంది, భూ కబ్జాదారుల కిందకి వస్తుంది, కోటేశ్వర్ల కిందకి వస్తుంది, నీకు ఎవరైతే ఒత్తాసు వలుపుతున్నారో వాళ్ళ కిందకి వస్తుంది. మరి మాలాంటి పేదల పరిస్థితి ఏంది? మమ్మల్ని పట్టించుకున్నటువంటి వాడు అని మీకు ఎప్పటికొకసారి అవకాశం రాకపోతుందని ఇన్ని రోజులు కొన్ని ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మా బాధలు చెప్పుకోవడానికి వచ్చినాము, అప్లికేషన్ ద్వారా రాసి ఇచ్చినాము, పరిష్కరిస్తారనించే ఒక నమ్మకంతో వచ్చినాము. ఇప్పటికైనా ఏ ప్రభుత్వం అయినా కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా రేవంత్ రెడ్డి సార్ అయినా కూడా భూ ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాము. అందులో ప్రత్యేకంగా మీ మీడియా వాళ్ళు కూడా మా పైన దృష్టి సాధించి మాకు ఈ సమయం ఇచ్చారు, మీకు కూడా ప్రత్యేకంగా అంటే ఇప్పుడు ఆ భూమి ఇప్పుడు మీ పేరు మీద లేదు, ఎక్కడికి పోయిందా, ఎవరు కబ్జా చేశారు? మా భూమిని కబ్జా చేసే వాళ్ళలో ఒక ఇద్దరు హిందూస్ వాళ్ళు, ఒక ఇద్దరు ముస్లిం వాళ్ళ పేర్లు వస్తున్నాయి. వాళ్ళని మీరు ఏం అమ్మిరు, సరే మా తాత అమ్మిండా మా నాన్నగారు అమ్మిరు ఆ చూపించమండి అని వెళ్తే కేసీఆర్ ఇప్పుడు ఈ ప్రగతి భవన్కు ఎట్లాంటి ఇంపకచ్చలు వేసుకున్నాడు నిన్నటి వరకు. చుట్టూ ప్రీకాస్ట్ గోడలు, హైఫై సెక్యూరిటీ, లోపలికి ఎవరు పోతే వాళ్ళ ఫోన్ నెంబరు ప్రసక్తి లేదు. ఎవరికి అలౌట్ చేయరు, ఎవరికైనా లోపలికి పోతున్నామంటే అందులో ఉన్న పోలీసు వాళ్ళతో అందులో ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో వీళ్ళు వచ్చారు, వాళ్ళ ఫోన్ నెంబర్ చేసుడు, కాల్ చేసి బెదిరించుడు, నువ్వు మా భూమిలో కడుగు పెడితే చంపేస్తాం, లేదంటే పోలీస్ స్టేషన్ పట్టించేసి ఇంట్లోకి రానియం, లేకపోతే వస్తుంటే పోతుంటే నీకు ఏమైపోతుందో మీ ఇంట్లో నువ్వు మళ్ళీ వస్తావా రాదా చెప్పుకో, ఇట్లాంటి బెదిరింపు కాళ్ళకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇది ఎందుకేనా? ఉద్యమాలు నీళ్లు నిధులు ఉద్యమకాలు ఇవేనా మనకు కేసీఆర్ తెచ్చింది? ఇదేనా న్యాయం? ఇదే ప్రగతి భవన్లో కేసీఆర్ ఉండి ఒక్కనాడానికి దీన్ని మెట్లెక్కినామా మనం? మీరు మీ మీడియా ప్రతినిధులు కానీ పోలీసులు కానీ ఎవరైనా వచ్చారా? వస్తే మేము ముందు ఒకసారి మా పాప బాగలేదని వస్తే ఇంకా గేటు బయట ఉంచుడు కేసీఆర్ సార్, చల్లగా ఉండడు ఇప్పుడు ఫామ్ హౌస్ల, ఇప్పుడు దించుడు ఎత్తుడు ప్రోగ్రాంలు ఉండొచ్చు మరి భవిష్యత్తు నాకు తెలిసి. కేటీఆర్ సార్ కూడా ట్విట్టర్ చేస్తే స్పందించాడు, ఖాళీగా ఉన్నవాడు మైకులు చెప్పమంటే చెప్తాను, నల్గొండ డిస్ట్రిక్ట్లో ఆడ మీడియాలో. మరి 9 ఎకరాల భూమికి పోయిందయ్యా కేసీఆర్ సార్ గారు, నేను చెప్తే మొత్తం లేఖ సహా ఇస్తా, మొత్తం పానీలతో సహా ఇస్తా అని. నీకు దీనిలో ఏమాత్రం ఉన్నా మా దళితుల మీద మీకు పేదల మీద ప్రేమ గౌరవం అది ఉంటే, ఎస్టీ ఎస్టీ అధికారుల మీద ఉంటే దీంట్లో కనీసం నాకు 2 ఎకరాలు ఇప్పించాయి. మా తాతగారు చనిపోతే పెట్టుకోవడానికి స్థలం లేదు, మా నాన్నగారు చనిపోతే పెట్టుకోవడానికి లేదు, రేపు పొద్దున మా పిల్లలకు చూపించుకోవడానికి ఆధారం లేదు. చెప్పండి, మా భూమి పక్కనే హరీష్ రావు సార్ భూమి ఉంది 100 ఎకరాలు, వాళ్ళకి శిఖం భూములు గుర్తింపులు ఉండవు, లావన్ పట్టాల భూములు గుర్తింపులు ఉండవు, ఏంది చెరువు భూములు గుర్తింపులు. హరీష్ రావు సార్ భూమి కట్టింది, హిమేష్ సాగర్ చెరువు కానుకొని కట్టిండు, మరి అట్లా కట్టొచ్చా? ప్రజా పరిపాలన అధికారి ఆయన, ఒక ఆర్థిక మంత్రి, 30 ఏళ్ళ సర్వీస్ ఉంది ఆయన, మరి మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్. కేటీఆర్ గారు కూడా ప్రపంచాలు దేశాలు తిరిగి వచ్చిండు, ఐటీ కంపెనీలు తెచ్చిండు, ఇవ్వని పూమని కానీ గుంజుకోవచ్చా? మరి మేమేమైపోవాలి, ఓట్లు వేసిన ప్రజలు ఏమైపోవాలి? కేసీఆర్ గారు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెడితే రమ్మని చెప్పండి, ప్రెస్ మీట్ మా కనీసం ఎవరు ఎందుకు మా కష్టాలలో మేము చెప్తాం, లేకపోతే మా ఫోటోలు తీసుకొని ఆయనకు పంపిస్తాం. ఆయన అవకాశం ఉంటే మా ఫోటో తీసి పంపించాడు సార్, మేము ఏమి రిక్వెస్ట్ చేయట్లేదు. ఆయన 9 ఎకరాల భూమి మెయిన్ రోడ్ పెట్టి సార్, చనిపోతే మా తాత బొంద పెట్టుకుంటాము అయ్యా అంటే వాళ్ళకి సెక్యూరిటీ అలౌట్ చేయట్లేదు. ఆయన ఆత్మ కనీసం 6 అడుగుల జాగ ఇవ్వకపోతే మేము ఏం చేయాలి? ఇప్పుడు రేపు పొద్దున నేను చనిపోయినా, మా అమ్మ చనిపోయినా, మా పరిస్థితి ఏం చేయాలో ఆరు చెప్పులోని పరిస్థితులలో ఉన్నాం. అట్లాంటి పరిపాలన చేసిన చూడు మన కేసీఆర్ గారు సారు, నీళ్లు నిధులు నియామకాలు అన్నట్టు కానీ నీళ్ళ లెంతున్నాయో నియామకాలు లెంతున్నాయో అక్రమాలు కాళేశ్వరం మేడిగడ్డగా మీకు తెలిసింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు.
కానీ పేదలకు కొంచెం న్యాయం చేయండి. ఇప్పటికైనా కూడా ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. ఇది ఇవాళ లక్షల పబ్లిక్ వస్తున్నారు పోతున్నారు, ఆయన ఒక్కనాడు అని మీరన్నా వచ్చినా సార్ మీడియా ప్రతినిధులు ఇక్కడికి వస్తే కుషో అని నీకు బాగా తెలుసు కుషో అని మిమ్మల్ని కూడా బెదిరించిన రోజులు ఉన్నాయి ఆయన. అట్లాంటి వద్దని మేము కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ పేదలకు ఇప్పుడైనా ఆలోచించండి. 3 ఎకరాల భూమి అన్నావు, 3 దళితులు సీఎం అన్నావు, మా భూములు మాకు ఇయ్యమంటున్నావు. 3 ఎకరాలు నువ్వు ఇచ్చుడు కాదు, 9 ఎకరాలు గుంజుకున్నావు చెప్తున్నావు, 9 ఎకరాలు గుంజుకున్నావు నువ్వు. ఆ 9 ఎకరాలకి నాన్న నాకు ఇయ్యమని అడుగుతున్నావు. ఇప్పుడు చేత అయితే ప్రతిపక్ష హోదాలు ఉండి దాన్ని చెప్పి దానికి ఏం జీవో పెట్టేసో పెట్టి అది అర్ధమరాత్రి ఎంఆర్ఓలు పెడితే తెల్లటగలు భూములు నీకు రికార్డ్ అవుతున్నాయి. నిన్న పొజిషన్లో తెల్లటగలు పొజిషన్లో లేడు, నైట్ ఉంటే తెల్లటగలు ఉండే. ఇప్పుడు మేము పోతున్నాం, మేము పోయేసరికి మా ఇంటికాడ ఉంటే లేదు కూడా తెలియదు ఆ ఉన్న భూమి కూడా. అట్లాంటి అక్రమాలు జరుగుతున్నాయి, మరి ఏంది దీని పరిస్థితి కారణం? సార్, నా పేరు దర్గా గణేష్. మా తండ్రి గారి భూమి 3 ఎకరాలు 22 గుంటలు మొత్తం టోటల్ ల్యాండ్. అయితే దీన్ని ఏం చేశారు, ఇనాం పట్ట ల్యాండ్ అప్పటి గవర్నమెంట్ మాకు ఇచ్చింది, బతుకమని ఇచ్చింది. అయితే దీన్ని ఏం చేశారు, మా తండ్రి గారు చనిపోగానే వేరే వాళ్ళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నందు వల్ల 15 సంది మాకున్న ఈ యొక్క 22 ఎకరాల 3 ఎకరాల 23 గుంటల భూమి వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయింది. మేము గత ప్రభుత్వాల చేతులు ఎన్నో కొట్లాడినాం, చేసినాము, వినతి పత్రం ఇచ్చినాము, మాట్లాడమని చెప్పినాము, వచ్చినాము. అయితే రీసెంట్లీ ఏమైంది, మేము మా ఉన్న ల్యాండ్ మీద మేము కబ్జా మీదకి వెళ్తే ఎవరైతే మేడమూరులో కొన్న వాళ్ళు ఏం చేశారు, పోలీసులను పెట్టి మా పైన దాడి చేయించారు, మా ఫ్యామిలీ పైన, మా పైన, మా సరౌండింగ్లు ఉన్న వాళ్ళ పైన. అయితే ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే మాకు సారు ఏదో ప్రజాపాలన పెట్టింది కాబట్టి ఉన్న దరఖాస్తు అనేది మేము ఇచ్చేసినాము. మరి సారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు ఏం కథ అనేది తెలియదు. ఇంకోటి మా పక్కనే ఉండేది హరీష్ రావు ఉంటాడు మంత్రి, అతను ఏం చేస్తాడు కాల్ చేస్తే మీకు సార్ వచ్చి పట్టుకోతాడని చెప్పి మాకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. ఇప్పటికీ మేము పిఎస్ కార్డుకు పోయినాం, కొట్లాడినాం, వచ్చినాం. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ప్రజాపాలన ఒక అప్లికేషన్ అనేది ఇచ్చినాము, మాకు ఏం న్యాయం జరుగుతుందనేది తెలియదు. మా డాడీ గారి పేరు మీద ఉన్నది 23 గుంటల భూమి టోటల్, మా తాతకు ఉన్నది 3 ఎకరాలు 23 గుంటల భూమి, అది వేరే వాళ్ళ పేరు పైన వెళ్ళిపోయింది. అది దాని గురించి న్యాయం గురించి వచ్చాము మేము ఇక్కడికి. లోపల కంప్లీట్ మేము అనేది అప్లికేషన్ అనేది ఇచ్చాము, మా పేరు మా ల్యాండ్ మా పేరు మీద అనేది ఒక నోటీస్ అనేది వస్తుంటే దాని తర్వాత వచ్చినాక చూసామనే మాట మాట్లాడతారు. ఇప్పుడు ఉన్నది మాకు 23 గుంటలు, అయితే 2 గుంటల మేము ఆల్రెడీ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు చెప్పండి సార్ మీ పేరేంటి? మాది నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సచివల అగ్రహారం గ్రామం నుంచి వచ్చాము. మా దగ్గర పోయిన సంవత్సరం తెలంగాణ గొర్రెల స్కీమ్ ద్వారా 28 యూనిట్ల గొర్రెలు తీసుకొచ్చారు. జగదీశ్వర మేడం ఏడి అని కలవకుర్తిగా పనిచేస్తారు. ఆ గొర్రెలు వచ్చి రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల్ కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు 28 మంది వచ్చారు. 28 మంది చొప్పున 20 గొర్రెలు ఒక పొట్టేలు చొప్పున ఇప్పించడం జరిగింది. అదేవిధంగా 28 యూనిట్ల డబ్బులు ఇవ్వకుండా 20 యూనిట్లు మాత్రమే అకౌంట్స్లో బ్యాంక్ అకౌంట్స్లో జమ చేశారు. 8 యూనిట్లు వాళ్ళు బినామీ పేర్ల మీద కొట్టుకొని అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఈ విధంగా జరుగుతూ ఉంది. మేము ఈరోజు ప్రజావాణిలు ఇవ్వడానికి ఆల్రెడీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని పోయిన నెల 19వ తేదీ కలవడం జరిగింది. ఆ అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చిన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రజావాణిలు ఇవ్వాలని ఇక్కడికి వచ్చేసాం. ఆ విధంగా మాకు ఈ డబ్బులు ఇప్పించవాలని ముఖ్యమంత్రి గారిని మనవి చేస్తున్నాను. 6 మంత్స్ అవుతుంది, 6 నెలలు అవుతా ఉంది, 6 నెలల నుంచి ఈ విధంగా తిరుగుతూ ఉన్నాం. ఏం చేయలేదు, ఆల్రెడీ కలెక్టరేట్లో ఫిర్యాదు చేసాం, ఎంక్వైరీ జరుగుతుంది ఇస్తామని చెప్పి కలెక్టరేట్ చెప్పుకొచ్చారు. అయినా కలెక్టర్ గారికి ఇచ్చి కూడా ఈరోజుకి 30 రోజులు గడిచినా కూడా ఏమీ రెస్పాండ్ కాలేదు. అందుకని ప్రజావాణికి ఇక్కడికి వచ్చాం మేము. అది పరిస్థితి రావడం ప్రజావాణికి ఇంతకుముందు వచ్చారు మొట్టమొదటిసారి ఇదే రావడం, పోదామని ఇప్పుడే వచ్చాను. అట్లా ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు అక్కడ? మా డబ్బులు ఇప్పించమని అడుగుతున్నాం, 12 లక్షల 64 వేలు. పోతే ఆమె మా దగ్గర 50 వేల రూపాయలు వాళ్ళ బినామీ మీద తీసుకోవడం జరిగింది. వాళ్ళ బిడ్డ పేరు మీద 20 వేల రూపాయలు, ఒకరి మీద 30 వేల రూపాయలు బినామీ ఫోన్పే కొట్టి, ఫోన్పే ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ ఫోన్పే ఆధారాలతో సహా మేము కలెక్టర్ ఇదిగో మేడం గారు, ఆ జగదీశ్వర మేడం, రైతులు ఆ ఫోన్పే కొట్టిన ఆధారాలు, ఈ ఫోన్పే కొట్టిన ఆధారాలు 30 వేలు 1, 20 వేలు 1 వాళ్ళ బినామీ మీద తీసుకోవడం జరిగింది. మాకు ముఖ్యమంత్రి గారి నుంచి మా 12 లక్షల 64 వేలు ప్లస్ 50 వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా నమస్కారం చేస్తున్నాం. మేము మల్కాజ్గిరి నుంచి వచ్చాం సార్. మేము మా ఇంట్లో మేము ముగ్గురం వితలాంగులమే, నేను నా మా బాబులు, ఇద్దరు బాబులు. నాకంటే పోయిన సంవత్సరం నుండి పింఛన్ వస్తుంది, బాబు వాళ్ళకేమో రావట్లేదు. ఇక్కడ పెడితే అక్కడికి వెళ్ళమంటారు, అక్కడ వెళితే ఇక్కడ ఇప్పుడు పెట్టు వచ్చైనా సదరన్ సర్టిఫికేట్ వచ్చైనా సంవత్సరం అవుతుంది. ఈ నాయకుడు వచ్చినాక ఇస్తారు, ఆయన ఎవరు వచ్చినా అంతే ఉంది సార్. మాకు ఇల్లు కూడా లేదు, డబల్ బెడ్రూమ్ కోసం
పెట్టుకుంటేనేమో అది ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది లెటర్ అనేసి ఇక్కడ ప్రజాదర్బాలు పెడితే లెటర్ వస్తుందని మీ ఫోన్ చేసిరు కలెక్టర్ ఆఫీస్ నుంచి. అక్కడికి వెళ్తే అది వచ్చినప్పటికీ మేము ఇస్తామమ్మా అనేసి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు సార్ పెన్షన్లు ఇంతవరకు ఇవ్వట్లేదు. ఇప్పుడేమో కొత్తగా ఈ స్కీము లేడీస్కే ఇస్తానంటే వితలాంగులకి ఏంది, లేడీస్ మంచిగానే ఉంటారు కదా సార్, మరి వాళ్ళకి ఇచ్చే బదులు వితలాంగులకు ఫస్ట్ ఇవ్వాలి కదా సార్ పెన్షన్లు. వాళ్ళకి ఫస్ట్ ఇవ్వండి సార్, రేవంత్ సార్ ఏమన్నారు ఫస్ట్ వచ్చిన కొత్తలో రేషన్ కార్డులు ఇస్తాము, వచ్చిన వాళ్ళకి సన్న బియ్యం ఇస్తాము అనేసి అన్నారు. ఇవన్నీ హామీలు పక్కకు పెట్టేసి వితలాంగులకు పెన్షన్లు ఫస్ట్ వితలాంగులకు ఇవ్వాలి కానీ లేడీస్కి ఏంది సార్, మంచిగానే పనులు చేసుకుంటారు వాళ్ళు, మంచి వితలాంగులు ఏ పని చేస్తారు సార్ చెప్పండి. వాళ్ళకి పెన్షన్లు ఫస్ట్ ఇవ్వాలి సార్, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి, రేషన్ కార్డులకు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలి, లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి సార్, అంతే మా వినపం. పెన్షన్ ఇప్పుడు దాదాపు సంవత్సరం అయిపోతుంది సార్, అప్పటి నుంచి వాళ్ళు ఎలక్షన్ కోడ్ వాడిందని కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో అట్లా పోయింది. ఈయన వచ్చి 3 నెలలకే ఇస్తానడు, ఈయన వచ్చి ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి సార్ కూడా పట్టించుకోవడం లేదు, మరి ఎవరు పట్టించుకోకుండా మా వితలాంగుల పరిస్థితి ఏంటిది సార్? మరి మాకు ఇండ్లు లేక ఈ రెంట్లు కట్టుకోలేక మేము ఏం పని, మా ఆయన చేస్తే ఒక కూలి పని చేస్తే ఉన్ననాడు పోతారు, లేడినాడు లేదు ఉన్ననాడు చేస్తే 500 కూలి వస్తే మాకు పోషించాలా, రెంట్ కట్టాలా, మేము ఎట్లా బతకాలా మాకు ఏం అర్థమవుతుంది. ఆ వచ్చే రేషన్ బియ్యం కూడా 35 కిలోలు చేయమంటే అది కూడా ఇంకా లేదు, 24 కిలోల బియ్యం వస్తే ఆ విటమిన్నే మేము బతకాలి, ఒక పూట తిన్నట్టు ఒక పూట పస్తులు ఉన్నట్టు ఉన్నది మా పరిస్థితి ఇది సార్. మరి పెన్షన్లు ఫస్ట్ ఈ లేడీస్కి 2500 ఇస్తా అంటే వితలాంగులు ఏం కావాలి సార్? వాళ్ళు బిన్నులలో పని చేసుకొచ్చుకుంటారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, వాళ్ళకి తర్వాత ఇవ్వచ్చు కదా సార్. ఫస్ట్ వితలాంగులకు ఇచ్చి పెన్షన్లు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేసి ఫస్ట్ వితలాంగులు పట్టించుకున్న తర్వాత వాళ్ళని పట్టించుకోవాలి కదా సార్, ఫస్ట్ వాళ్ళకే ఇస్తా అంటే ఏమన్నాడు సార్? ఇది న్యాయమేనా సార్? అదే మేము కోరుకునేది అంతే రేవంత్ రెడ్డి సార్ని మాకు ఇక్కడ చేసుకున్నాం సార్, మాకు అక్కడ తెలీదు, ఇక్కడ చేసుకుంటే వచ్చింది. మొన్న పోయి కలెక్టర్ ఆఫీస్లు ఇస్తే ఆ సార్ ఏమంటున్నాడు అంటే మాకు లెటర్ వస్తుందమ్మా, లెటర్ వచ్చిన తర్వాత వస్తే మేము చెప్పగలుగుతామని చెప్తున్నారు. మాకు వితలాంగులకు న్యాయం జరగాలి సార్, మాకు వితలాంగులకు పెన్షన్లు ఇచ్చి వితలాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాక తర్వాత ఆయన ఎవరికైనా ఇచ్చుకొని లేడీస్కి ఇవ్వండి ఎవరికైనా ఇవ్వండి వద్దని అనట్లేదు. ఫస్ట్ వితలాంగులను పట్టించుకొని వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళకి ఇచ్చి మంచిగా లేని వాళ్ళు మేమేం కావాలి సార్ చెప్పండి మా పరిస్థితి. అంతే సార్, మేము రేవంత్ రెడ్డి సార్ని కోరేది అది ఒకటి. అవి ఈ ప్రభుత్వం వచ్చినాకైనా మంచిగా వస్తుంది అని అనుకుంటే ఈ సార్ కూడా ఇట్లా చేస్తే మాకు ఇంకేం న్యాయం జరుగుతుంది, మేము ఇంకెక్కడ ఎవరికి పోయి చెప్తాం? అది మాకు వితలాంగులకు ఫస్ట్ వితలాంగులకు న్యాయం చేసిన తర్వాత ఎవరికైనా చేయండి అండి, అది ఒక్కటే మా విన్నపం సార్. సచివాలయంకి వెళ్తే మీకు అపాయింట్మెంట్ ఉందని ఆడతారు, బట్టి విక్రమ సార్ మేము డిప్యూటీ సీఎం కలవాలని పోతే మీకు అపాయింట్మెంట్ ఉందని ఆడతారు. మమ్మీ ఎట్లా తీసుకోవాలి అపాయింట్మెంట్? మేము నిరుద్యోగులం, ఎన్నో ఆర్థిక ఆకలి కష్టాలు అనుభవిస్తూ చదువుతున్నాము, ఈరోజు పని చేస్తే రేపు చదువుకోగలరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము. అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం ఎన్ని రోజులు తిరగాలి? ఇట్లా ప్రజాభవనం అని సచివాలయం అని సీఎండి ఆఫీస్ అని ఎన్నిసార్లు తిరగాలి? ఒకసారి అందరికి లైన్లు పడి జేఎల్ఎం రిక్రూట్మెంట్ లో భారీ అక్రమాలు జరిగినాయి. ఒక్కో జాబుకు 30 లక్షలు చూపు అమ్ముకున్నారు, అదే ఒక్కో జాబుకు అన్ని మెయిన్ పేపర్లో వచ్చింది, ఒక్కొక్క జాబుకు 30 లక్షలు చూపు అమ్ముకున్నారు. ఏ ఆదాబు హైదరాబాద్ న్యూస్ పేపర్ ఒక్కడే కరెక్ట్ వార్తలు రాస్తుంది, మిగతా న్యూస్ పేపర్ అన్ని ఈ పెట్టుబడిదారుల కట్టు కథలకు పుట్టిన విషపత్రికలు, వ్యాస్ పేపర్ అన్ని, ఏ ఒక్క న్యూస్ పేపర్ కానీ ఏ ఒక్క ప్రింట్ ఏకరాని మీడియా కానీ నిజం రాయట్లేదు. మేము మా తరఫున పోరాడేది ఒక్కటే ఒకటి, ఆదాబు హైదరాబాద్ న్యూస్ పేపర్ మా అందరి తరఫున జేఎల్ఏ మనీష్ క్యాండిడేట్ తరఫున ఆదాబు హైదరాబాద్ న్యూస్ పేపర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎక్సెప్ట్ ఆదాబు హైదరాబాద్ న్యూస్ పేపర్ వస్తాయి, ఏ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఇట్లా మా తరఫున రాయడం, న్యూసే రాయడం లేదు.